ఈసారి రాబోయే ఎన్నికల్లో నందమూరి కళ్యాణరామ్ కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. సైకిల్ గుర్తుతో తెలుగుదేశం పార్టీ ద్వారా కాకుండా తనకంటూ ఓ సపరేట్ పార్టీ ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. ఇందుకు కళ్యాణరామ్ ట్యాప్ గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించగలరు అంటూ కోరుతున్నారు. ఏంటి, కళ్యాణరామ్ సినిమాలు చేసుకుంటుంటే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు, పైగా టీడీపీతో కాకుండా ఒంటరిగా పోటీ చేయడమేంటని అనుకుంటున్నారా? కళ్యాణరామ్ నిజ జీవితంలో రాజకీయాల్లోకి వస్తాడో రాడో తెలియదు, కానీ తన కొత్త సినిమా ద్వారా మాత్రం ఎమ్మెల్యేగా ఎంట్రీ ఇస్తున్నాడు. కళ్యాణరామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఎమ్మెల్యే మంచి లక్షణాలున్న అబ్బాయి అనే క్యాప్షన్తో రూపొందుతోంది. అందులో భాగంగానే వీరభద్రాపురం నియోజకవర్గ ప్రజలు ట్యాప్ గుర్తుకే ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ కళ్యాణ్ అంటూ రాజకీయ నాయకుడిలా అభివాదం చేస్తున్న ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అంటే సినిమా టైటిల్ను జస్టిఫై చేస్తూ ఈ సినిమాలో కళ్యాణరామ్ ఎమ్మెల్యేగా కనిపిస్తాడని భావిస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ పోస్టర్లో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ పోస్టర్ను గమనిస్తే కళ్యాణరామ్ వీరభద్రాపురం అనే నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. బాబాయ్ బాలయ్య హిందూపురం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిస్తే అబ్బాయి మాత్రం వీరభద్రాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లుగా అనుకోవచ్చు. ఈ విషయం ఫ్యాన్స్కు ఆనందాన్ని కలిగిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయనున్నారు. ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పొలిటికల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ ఫోటోగ్రఫీ హైలైట్గా నిలవనుంది. త్వరలోనే ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.